వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్ నాడు నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అమరావతి రైతులు చేసిన పాదయాత్రకు నవతరం పార్టీ నుండి సంఘీభావం. కరోనా పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష. బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం. దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. విష్ణువర్ధన్ రెడ్డి. విజయవాడ నగరంలోని నాన్ వెజ్ ప్రియుల కోసం ప్రెస్టో మీట్స్ అండ్ సీ ఫుడ్స్ ప్రారంభించబడినది. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్ నాడు నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్ నాడు నేడుపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రథమ క్షేత్రమైన అమరావతిలో కొలువై ఉన్న శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం నాడు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణ అధికారి కె సునీల్ కుమార్ పరిశీలనలో హుండీల ఆదాయాన్ని లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీ వల్ల కార్తీక మాసంలో 30 లక్షల రూపాయలకు పైగా ఆదాయం రాగా ప్రత్యేక దర్శనములు, అభిషేకములు, అన్నదానం విరాళాలు, లడ్డు ప్రసాదాలు, ఇతర సేవల వల్ల దాదాపు 70 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని, కార్తీక మాసం మొత్తం మీద అమరేశ్వర స్వామి దేవస్థానంలో 1.9 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె సునీల్ కుమార్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మరియు శ్రీ నాగేంద్ర దత్తసాయి సేవా సంస్థల వారు పాల్గొన్నారు. అధికారం కోసం 14 నెలలు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రైతుల ఆకాంక్షలు తెలుసుకునేందుకు కనీసం రాజధాని అమరావతి ప్రాంతంలో 14 రోజుల పాదయాత్ర నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. న్యాయస్థానంటూ దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు నవతరం పార్టీ నుండి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతు పక్షపాతిగా మిగిలిపోవాలంటే అమరావతిలో పర్యటించాలని, 3 రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్షలు చేస్తున్న శిబిరాలను సందర్శించి వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోవాలని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు 4 సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక్కరోజు కూడా నడవలేదని, ముఖ్యమంత్రి వీల్ చైర్కే పరిమితమయ్యారని గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజల్లో తిరిగి వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి గురించి తెలుసుకుని మంత్రివర్గ ప్రక్షాళనలకు ముందుకు రాకుంటే జగన్మోహన్ రెడ్డి వీల్ చైర్ ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. అమరావతి పరిరక్షణ జేఏసీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ నవతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడారు. నమస్తే, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవస్థానం దగ్గరికి పాదయాత్రగా వెళ్లేందుకు అమరావతి రైతులు న్యాయస్థానం అంటూ, దేవస్థానం అంటూ తిరుమల తిరుపతి వరకు ఒక మహాపాదయాత్రని చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఒక ప్రత్యేకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాసంకల్ప పాదయాత్ర 14 నెలలు పూర్తి చేసి 4వ సంవత్సరం కావస్తుంది. మరి పాదయాత్ర అనంతరం ప్రజల ఆకాంక్షలు తీరుస్తానని చెప్పి
मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పద్ధతి చేపట్టడం మరి రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధానులు ఉండాలని చెప్పి ఆయన ప్రకటన చేయడం అమరావతి రాజధాని ప్రాంత రైతులు భూములు త్యాగం చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మరి మూడు రాజధానుల ప్రకటన తెర మీదకు తేవడంతో ఒక గందరగోళానికి ఆయనే తెరదీశారు నవతరం పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అధికారంలో రావడానికి 14 నెలల పాటు పాదయాత్ర నిర్వహించారు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంత రైతుల కడుపులో చిచ్చు పెట్టారు మీరు అమరావతి రాజధానిని పక్కన పెట్టారు 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పక్కన పెట్టారు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి కనీసం 14 రోజుల పాటు అమరావతి ప్రాంతంలో పర్యటించి నిజంగా అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి వాళ్ళ మనోవిశ్రాన్ని తెలుసుకోవాలని చెప్పి మీ పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరు మీ ఎమ్మెల్యేల తోటి మంత్రుల తోటి ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు దానికంటే ముఖ్యంగా సంక్షేమ పాలన అందుతుందా లేదా రాజధాని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మీ 14 నెలల పాదయాత్ర పోరాట పటిమని ఒక 14 రోజుల పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి నిజంగా రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పి నవతరం పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు అమలు చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎయిర్పోర్టులో ఆర్టీపీఎస్ఆర్ పరీక్షలు చేస్తున్నాం. మరో వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. విశాఖపట్నం, కాకినాడ, కర్నూలులో క్యాత్ ల్యాబ్లు ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గ్రామానికి చెందిన చల్లా వరలక్ష్మి అతిపెద్ద గర్భసంచి కణితితో బాధపడుతుండగా ఆర్థిక స్తోమత లేక సహాయం కోసం ఎదురుచూస్తుండగా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కోనసీమ విశ్వరూప సేవా సమితి మంత్రి విశ్వరూప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి అమలాపురంలో ఆయన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించి 3 కేజీల కణితిని తొలగించి 4 రకాల ఆపరేషన్లు చేయించి పూర్తిగా కోలుకున్న తర్వాత తన సొంత ఊరికి పంపించడం జరిగింది. ఈ విషయంపై విశ్వరూప్ సేవా సమితి అధ్యక్షులు మరియు అమలాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ యూత్ కార్యదర్శి సత్యం శెట్టి రాము మాట్లాడుతూ విశ్వరూప సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి విశ్వరూప్ స్పందించి తగిన సహాయం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి విశ్వరూప్ జిల్లాలకు నియోజకవర్గాలకు అతీతంగా సేవలు అందిస్తున్నారని సహాయం పొందిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండో కలలాగా ఉన్న ఉద్యోగుల పార్క్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమావేశం జరిపారని, కార్యదర్శుల కమిటీ నివేదిక సీఎంకి ఇస్తారని, అదే నివేదిక సాయంత్రం ఉద్యోగ సంఘాలకు సీఎస్ ఇస్తారన్నారు. రేపు సీఎం వద్ద ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి నుండి ఇదే విషయం తెలిసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ సూర్యనారాయణ చెప్పారు. లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడే ప్రభుత్వ గౌరవ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా సంఘానికి నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో పీఆర్సీ మీద నియమించబడినటువంటి సెక్రటరీస్ కమిటీ తమ 4 గంటలకి ఇవాళ సాయంత్రం 4 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తూ ఉన్నారు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అభిప్రాయ నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉన్నది. అలాగే ఆ నివేదిక కాపీని కూడా ఇవాళ సాయంత్రం 6 గంటలకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉద్యోగ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నటువంటి సభ్య సంఘాలందరికీ కూడా నివేదిక కాపీని అందజేస్తారని తెలియజేశారు. అట్లాగే రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నేరుగా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యి పీఆర్సీ మీద తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇది అధికారికంగా మాకు అందినటువంటి సమాచారం. అందువల్ల ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఈ విషయాన్ని పరిగణలో తీసుకోమని నేను కోరుతా ఉన్నా.
ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. ఏదైతే మేము ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన తర్వాత అది పురోగతిలో ఉండగా ఈ ఆందోళన సమాంతరంగా ఆందోళన చేయడం సరికాదని మా సంఘం నిర్ణయం తీసుకున్నామో అది సరైనటువంటి నిర్ణయంగా ఈనాడు ప్రభుత్వ నిర్ణయం ద్వారా అర్థమవుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ హక్కుల సాధన కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో 13వ తేదీన రాయలసీమ ధర్మదీక్ష జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామరెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు ప్రభుత్వం ప్రకటించిన హైకోర్టును తక్షణం కర్నూలులో ఏర్పాటు చేయాలని, కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో నెలకొల్పాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొని ప్రస్తుతం అనుమతించని ప్రాజెక్టులుగా చెబుతున్న హంద్రీనీవ, గాలేరు, నగరి, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ అనుమతించిన ప్రాజెక్టులుగా సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల నుండి వివిధ ప్రజా సంఘాల నేతలు వందలాదిగా ధర్మదీక్షకు తరలివచ్చారు. సీమ న్యాయమైన డిమాండ్లను అన్ని పార్టీలు ప్రభుత్వం అండగా నిలవాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ ధర్మదీక్ష రాజకీయ పార్టీల నుండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ నాయకులు వెంకటేశ్వరరావులు సంఘీభావం ప్రకటించారు. రాయలసీమ కళాకారులు రామాంజీ, అరుణోదయ కళాకారుల బృందం సీమ గేయాలు పాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాంస్కృతిక వేదిక నాయకులు డాక్టర్ అప్పిరెడ్డి, హరినాథరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు డాక్టర్ సీలం సురేందర్ రెడ్డి, కానాల సుధాకర్ రమణారెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ప్రభాకర్ రెడ్డి, కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు సుబ్బయ్య, ఓంకార్ నాగలక్ష్మీదేవి, ప్రకాష్ రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక హమీద్, పద్మ, వెంకటేష్, రవి, జల సాధన సమితి నాయకులు పెద్దన్న, ఐఎఫ్టియు నాయకులు యేసు, వీరసం నాయకులు అరసివిలి కృష్ణ, వరలక్ష్మి చైతన్య, మహిళా సంఘం రాధా, కేవీపీఎస్ నాయకులు దుడ్డు ప్రభాకర్, ఏపీ జేఏసీ కార్యదర్శి హృదయరాజు, రాయలసీమ జర్నలిస్టుల ఫోరం వనం శర్మ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రామకృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకులు ఏర్నేని నాగేంద్ర నాథ్, కోటిరెడ్డి, రాయలసీమ విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణ, ఊసన్న, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రవికుమార్, పీడిఎస్యు నాయకులు ప్రకాష్, ఆది, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ లోకేష్ రామరాజు, నవీన్ బసవేశ్వర, రైతు సంఘం కొండారెడ్డి, డిటిఎఫ్ కృష్ణయ్య, ప్రగతిశీల కార్మిక సమాఖ్య కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు రాయలసీమ ధర్మమైన డిమాండ్ను సభ్య సమాజం ముందు, రాజకీయ పార్టీల ముందు ఉంచడానికని ఇక్కడికి వచ్చాం. గత 70 ఏళ్ళ నుండి కూడా రాయలసీమ సమాజం అంతా కూడా రాజకీయ పార్టీల నిర్వాహంతో నాశనం అయిపోయింది. 1951లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి 2 సంవత్సరాల ముందరనే ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ ఇచ్చిన కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును కట్టకుండా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీని మోకాలడ్డి ఆ ప్రాజెక్టును నాగార్జున సాగర్ తీసుకెళ్లిపోయి రాయలసీమకు కృష్ణానదిలో నీటి హక్కు రాకుండా చేశారు. అంటే ఒక బస్సును మేము మిస్ అయ్యాం. అయితే ఈరోజు 70 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 7 ప్రాజెక్టులను రాయలసీమలో ఉన్నది, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న 7 ప్రాజెక్టులను తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవ, వెలుగొండ, కృష్ణ ముచ్చుమరి ఎత్తిపోతల పథకము, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాలకు అనుమతులు ఇచ్చింది. అదే సందర్భంలోనే అదే రాష్ట్ర విభజన చట్టంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా ఉండడం కోసమని చెప్పి కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేశారు. ఆ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ను ఈ సంవత్సరం జులై 15వ తారీఖున విడుదల చేస్తూ 14వ తారీఖు నుండి అమలు చేస్తామని చెప్పిన సందర్భంలో, మీకేమైనా సవరణలు ఉంటే కోరాలని సందర్భంలో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా 7 ప్రాజెక్టులు అనుమతి లేని ప్రాజెక్టులు అంటే ఏ రాజకీయ పార్టీకి కూడా వాళ్లకు అవగాహన లేదు, వాటి మీద రాయలసీమ సమాజం పట్ల చూడాలని లేకుండా దాని గురించి వదిలేశారు. 4వ తారీఖున మేము సత్యాగ్రహం చేస్తే ఆగమేఘాల మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5వ తారీఖున ఒక లెటర్ రాసి కూర్చున్నారు, కానీ ఏ రాజకీయ పార్టీ పట్టలేదు. అంటే ఇంకొక అవకాశం వచ్చింది, ఇంకొక బస్సు ఎక్కడానికి వచ్చిన అవకాశాన్ని ఏ రాజకీయ పార్టీ పట్టలేదు. మా నీటికి ఇబ్బంది జరిగే అవకాశం జరిగింది. 70 ఏళ్ళ తర్వాత పోగొట్టుకున్న అవకాశం ఈరోజు వస్తే దాని గురించి పట్టని రాజకీయ వ్యవస్థ ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంలో ఈ డిమాండ్ దీన్ని చేస్తూ అన్ని రాజకీయ పార్టీల యొక్క జిల్లా కార్యదర్శులు కానీ లేదా అధ్యక్షులు మాట్లాడితే నోటిఫికేషన్లో ఏముంది, రాష్ట్ర విభజన చట్టంలో ఏముందని అడుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి రాయలసీమ పట్ల ఈ రాజకీయ పార్టీలకు ఉందంటే ఏమనుకోవాలో మీకు అర్థమవుతుంది. అదేవిధంగానే కృష్ణానది యాజమాన్య బోర్డును
జగన్మోహన్ రెడ్డి గారు ఆసిత్రి సాక్షిగా నాకంటే గొప్పగా శ్రీకాకుళం అంబడిక గురించి చెప్పిన వారు పాలనా వికేంద్రీకరణ అభివృద్ధికి వికేంద్రీకరణ జరగాలన్న వాళ్ళు కృష్ణానది యాజమాన్య బోర్డు నాకు తెలిసినంత వరకు కృష్ణానది హంసల దీవిలో ఇక్కడ సముద్రంలో కలుస్తుంది కృష్ణా జిల్లాలో ఇలాంటిది తీసుకుపోయి అక్కడ విశాఖపట్నంలో పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్యనో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కృష్ణానది నీటి పరివాహకమైన కృష్ణానది నీటికి పంపకానికి కీలకమైన శ్రీశైలంలో కర్నూలు జిల్లాలో ఇది పెట్టాలి. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం చేయకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు చేయాలని చెప్పి నిలదీయడానికి ఈరోజు అమరావతి రైతులకు ఏ విధంగా ఉద్యమం చేస్తున్నారో ఆ విధంగా చేయవలసిన వాళ్ళు ఇళ్లలో కూర్చున్న పరిస్థితిని మనం చూసాం. సీఎం కేసీఆర్ ఆదేశంతో బీఆర్కే భవన్లో విద్యుత్ ఆర్థిక స్థితిగతులపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ పెట్టుబడులతో విద్యుత్ సంస్థల విస్తరణ జరిగిందన్నారు. 57 లక్షలకు పెరిగిన నూతన కనెక్షన్లు అని తెలిపారు. 6 గంటల నుండి 24 గంటల వరకు వ్యవసాయ విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్ది మండలం లక్ష్మీనగరంలో బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి, ఇతర నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బీజేపీ నాయకుల దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ నుండి బీజేపీలోకి చేరాలనే కక్షతో దాడి చేశారన్నారు. వైసీపీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని కాదని ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన వారిని, మహిళలను, వృద్ధులను చూడకుండా ఇనుప రాడ్లతో కొట్టడం దారుణమన్నారు. దీని పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ నాయకుల పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు దాడి చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. నిత్యం మహిళా సాధికారత అని చెప్పే వైసీపీ ప్రభుత్వం చెబుతుందని, నాయకులు మాత్రం మహిళలు, వృద్ధులను చూడకుండా దాడి చేస్తున్నారని, ఇదేనా మహిళా సాధికారత అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులపై దాడి చేసి 24 గంటలు గడిచినా దాడి చేసిన వారు ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా దాడికి గురైన వారిని మీరు హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జ్ అయ్యి కేసును వాపసు తీసుకోవాలని భయభ్రాంతులకు గురి చేయటం సిగ్గుచేటన్నారు. బీజేపీ నాయకులపై సంఘటన గురించి వారికి న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు గాయపడిన వారిని పరామర్శించి తమకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాళింగి, నరసింహవర్మ, రంగస్వామి, సందడి సుధాకర్, వెంకట హరి కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి సంబంధించి లక్ష్మీపురం ఎల్లుగొండ గ్రామానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో మరి కొద్ది రోజుల కిందట చేరడం జరిగింది. వైసీపీ నుంచి బీజేపీలో చేరాననేటువంటి కక్షతోటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ సమీర్ రెడ్డి వాళ్ళ అనుచరులు బీజేపీ కార్యకర్తల మీద దాడి చేయడాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని కాదని ఇతర పార్టీలో చేరే వ్యక్తులను కానీ లేదా ఆ పార్టీ మద్దతుదారులుగా ఉండకపోతే మహిళలు అదేవిధంగా వృద్ధులని కూడా చూడుకోకుండా రాడ్లతోటి గొడవలతోటి దాడి చేయడం అనేటువంటిది సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారని బీజేపీగా అడుగుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి 1 నెలకు ముందు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సరిగ్గా సంఘటనకు 3 రోజుల ముందు కూడా మా మీద దాడి చేస్తారని స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. కనీసం కేసులు నమోదు చేసి ఎవరైతే దాడులకు పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్లను పిలిపించి మందలించాల్సినటువంటి పోలీసులు స్థానిక వైసీపీ నాయకుల యొక్క ప్రొద్బలంతో పట్టించుకోకపోయిన కారణంగానే ఈరోజు 8 మంది మహిళల మీద, వృద్ధుల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నీలోఫర్ ఆసుపత్రిలో అధునాతనమైన సిటీ స్కాన్, నియోనాటల్ స్కిల్ ల్యాబ్ ప్రారంభం చేసిన మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుతున్నది అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు పురస్కారాలు స్పష్టం చేస్తున్నాయన్నారు మంత్రి. విజయవాడ నగరంలోని నాన్ వెజ్ ప్రియుల కోసం ఫ్రెష్ టు మీట్స్ అండ్ సీ ఫుడ్స్ ప్రారంభించబడినది అని స్టోర్ మేనేజర్ ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చికెన్, మటన్, నాటుకోడి, ఫిష్ లాంటి 20 రకములు పైగా సముద్రపు చేపలు ఫ్రెష్గా హైజెనిక్గా కస్టమర్కి అందివడమే తన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. తమ స్టోర్కు సకుటుంబంగా విచ్చేసి కొనుగోలు చేసే విధంగా కార్పొరేట్ మోడల్గా తీర్చిదిద్దామని, ఒకసారి వచ్చిన వారికి తమ స్టోర్ చాలా నచ్చుతుందని అన్నారు. మా స్టోర్ నందు ప్రత్యేక ఆకర్షణగా వివిధ రకాలైన లైవ్ మ్యారినేషన్స్, సీవెజ్ పికిల్స్, ఫ్రెష్టో ప్రత్యేకత అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ రంగంలో గత 25 సంవత్సరాల నుంచి అనుభవం కలిగిన కటర్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, త్వరలో తమ స్టోర్ నుండి డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ నాడు నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు నవతరం పార్టీ నుండి సంఘీభావం. కరోనా పరిస్థితి, వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష. బీజేపీ కార్యకర్తలపై దాడి ధ్యేయం. దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. విష్ణువర్ధన్ రెడ్డి. విజయవాడ నగరంలోని నాన్ వెజ్ ప్రియుల కోసం ఫ్రెష్టో మీట్స్ అండ్ సీ ఫుడ్స్ ప్రారంభించబడినది. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.